वेलकम टू अवर चैनल रेप एडव तेदी वरुण एकादशि एम चेस्ते आर्थिक परम समस्या अनारोग्यपरम समस्या तोगपोता वीडियो मन विवरकदा चैत्रमास बहुल पक्ष में वे एकादशि वरुण एकादशि पेर तो पीलो एकादशि की उड़ेट प्रत्येकता यह वरुण एकादशि रोजना उपवास उंटे वे गोवल दानंस फलत दी పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి 1000 గోవులు దానం చేసే ఫలితం కలిగి ఈ యొక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ యొక్క వరుదిని ఏకాదశి రోజున ఇంటిలో ప్రత్యేకంగా పూజ కనుక చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అదే విధంగా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నా సరే సమస్యలన్నిటిని కూడా తొలగింప చేసుకోవచ్చు ఈ యొక్క వరుదిని ఏకాదశి రోజున ఇంట్లో లక్ష్మీ నారాయణులు యొక్క చిత్రపటానకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయాలి లేదంటే పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేయాలి తులసి దళాలు చామంతి పూలు వీటితో పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే విష్ణవే ఇది మంత్రం ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే తులసి దళాలతో చామంతి పూలతో పూజ చేసుకోవాలి లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రపటానికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ఈ యొక్క వరుదిని ఏకాదశి రోజున పచ్చ కర్పూరంతో లక్ష్మీ నారాయణుల యొక్క చిత్రపటానికి గాని విష్ణు సంబంధమైనటువంటి ఏదైనా ఫోటోకు గాని హారతి కనుక ఇచ్చినట్లయితే అన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అదే విధంగా లక్ష్మీ నారాయణుల యొక్క ప్రీతి కోసం విష్ణుమూర్తి యొక్క ప్రీతి కోసం పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఇంటిలో పూజ చేసుకోవాలి మీకు వీలు ఉంటే దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోండి ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలు నువ్వుల నూనెను పోసి 8 ఒత్తులు వేసి దీపం పెట్టాలి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి దేవాలయానికి వెళ్ళలేకపోయినప్పటికీ దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని పెట్టి దేవాలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసిన ఫలితం రావాలి అంటే ఇంటిలోనే ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో లక్ష్మీ నారాయణులను పూజించండి పుష్పాలు ఏంటంటే శాల పుష్పాలు మీ ఇంటి యొక్క ఆవరణలో పెరిగినటువంటి పుష్పాలు అని అర్థం వీటిని శాల పుష్పాలు అని అంటారు మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో లక్ష్మీ నారాయణుల యొక్క ఫోటోకు గాని విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటాలకు గాని పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోండి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను ఈ రోజు పాటించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి